एपी बीजेपी नेता कन्ना लक्ष्मीनारायण कोडलु अनुमानास्पदंगा मृति चेंदारु मादापूर लोनी मीनाक्षी टवर्स लो स्नेहितुराल इंटिकि वेल्ली कुप्पगूलारु दींतो आमेनु हुटाहुटिना रायदुर्गम एआईजी आस्पत्रिकि तरलिंचारु आस्पत्रिलो चेर्पिंचे लोपे कन्ना लक्ष्मीनारायण कोडलु मृति चेंदारु విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇంప్రిటేటర్ శ్రీహరి అందిస్తారు। భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా తెలుస్తోంది। ఆమెతే మృతి చెందారు। మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది। నల్లపరెడ్డి సుహారిక చనిపోయారు। ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ రెండవ కుమారుడు ఫనేంద్ర ఉన్నాడో ఫనేంద్రకు సంబంధించినటువంటి సతీమణి సుహారిక సూసైడా లేకపోతే ఇంకేమైనా మరణమా అనేటువంటి విషయంపైన కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు। హైదరాబాద్లోని శివార్లలో కోకాపేట వద్ద ఆమె నివాసం ఉంటుంది। ఆమె నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఈయొక్క సూసైడ్ చేసుకొనినట్లుగా తెలుస్తోంది। దాంతో పాటుగా తన స్నేహితురాలు ఇంటికి వెళ్లి అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినట్లుగా కూడా మరొక కోణంలో కూడా వినిపిస్తోంది। సో ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేటువంటి అంశంపైన కూడా పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది। తొలిత ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారు। ఆమె చనిపోయినటువంటి ప్లేస్ కూడా మీనాక్షి టవర్స్ అనేటువంటి సమాచారం కూడా బయటికి వచ్చింది। తొలిత అయితే మీనాక్షి టవర్స్ గా అందరూ భావించారు। మీనాక్షి టవర్స్ వద్దే ఈ సూసైడ్ జరిగిందా అనేటువంటి కోణంలో కూడా చాలా మంది ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి। తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు। వారు కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా మీనాక్షి టవర్స్ లో జరిగిందా లేకపోతే మరొక ప్రాంతంలో జరిగిందా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది। అయితే మీనాక్షి టవర్స్ కాకుండా బయట జరిగినట్లుగా తెలుస్తోంది। ఆమె ఒక ప్రైవేట్ ప్రముఖ ఆసుపత్రికి కూడా తరలించారు। అక్కడ ఆమె కన్ను మూసినట్లుగా తెలుస్తోంది। సో మృతికి గల కారణాలు ఏంటి ఎందుకు చనిపోయారు అనే విషయంపైన కూడా పూర్తిగా విచారణలో వెలుగులోకి రావాల్సిన అంశం। మొత్తానికి నల్లపరెడ్డి నిహారిక కన్నా లక్ష్మీనారాయణ కోడలైతే మాత్రం మృతి చెందారు। దీనిపైన కూడా విచారణ కొనసాగుతోంది। ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి। ఓర్టు స్టూడియో రైట్ థాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీహరి।